చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు, సరే ఎవరు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా చేస్తారని హామీ ఇచ్చారు, ఒక్క అవకాశం పెట్టామని ఇచ్చాం, అవునా కదా ఇచ్చారు ఒక అవకాశం. ఏమైంది 100 రోజులు ఏమైంది? కరెంటు కట్ అయింది, అవునా? కరెంట్ కోత వల్లనా? దాని తర్వాత మా అవ్వ తాతలకి పెన్షన్, 2000 రూపాయలు పెన్షన్, 3000 రూపాయలు చేస్తున్నారు, ఇచ్చినారా 3000 రూపాయల కన్నా? ఇచ్చారా? 250 రూపాయలు పెన్షన్, 250 రూపాయలు చంద్రన్న, 200 రూపాయలు పెన్షన్, 2000 చేస్తే ఈ మార్పాడు 2000 రూపాయలు పెన్షన్, 2250 రూపాయలు తీశాడు, 250 రూపాయలు పెంచాడు. ఇంకేమిలా, ఇంకో పక్క రైతు భరోసా అందరు ఆశపడ్డారు, ఇప్పుడు రైతు భరోసా కరెంట్ ఎలా మళ్ళీ దశలు వారి వేస్తున్నారు, అది పోయింది. ఇంకో పక్కన ఇది మనం చూస్తున్నాం, అన్న క్యాంటీన్ పోయింది, అన్న క్యాంటీన్ పోయి చదువు కూర్చొని డబ్బులు సంపాదించాలి, మంగళగిరిలో 12 వెళ్ళాలి, 2 రూపాయలకి భోజనం దొరికేది, 5 రూపాయలకి భోజనం దొరికేది, ఇప్పుడు అడగలేదు, అదే ఎత్తేసే పెడతామని చెప్పి మీరు పెట్టినారా నాకైతే పోయింది. ఇప్పుడు అంగన్వాడీ పనులు ఉన్నాయి, ఇంకో పక్కన ఇసుక, ఆ రోజు మా పని ఆరోపణ చేశారు, ధరలు పెరిగిపోయినాయి, పంది కొట్టులాగా తింటున్నాను ఆనాడు చెప్పారు, ఇప్పుడు అదే వ్యక్తులు అడుగుతున్నా, అయ్యా ఆనాడు 2000 రూపాయలు దొరికే ఇసుక ఈ రోజు 10,000 పెరిగితే ఏ పంది కొట్టు తింటున్నాడు నీ సభాముఖి వాళ్ళు అడుగుతున్నా. మంత్రి గారు ఎంత సంపాదిస్తున్నారు చెప్పాలండి, ముఖ్యమంత్రి గారు జోబులు ఎంత వెళ్తున్నారు చెప్పాల్సిన అవసరం. మన దగ్గర నీచున్నాయి, మనం తీసుకోవాలని వెళ్తే మనకి ఇసుకిస్తున్నారా? ఇస్తున్నారా? పెద్ద మాఫియా, అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని ఇసుకంటారు, అదే మన ఇసుక కనపడుతుందండి ఇక్కడ హైదరాబాద్ లో, బెంగళూరు లో, చెన్నైలో మన ఇసుక, ఇక్కడ లోడింగ్ వేస్తున్నారు, అక్కడ చెప్తున్నారు ఎంత ఈ ఇసుక కొరత వల్ల అందరు ఇబ్బంది పడుతున్నారు, తొందరలు ఇబ్బంది పడుతున్నారు, మేస్తులు ఇబ్బంది పడుతున్నారు, టైం వేసుకుని ఇబ్బంది పడుతున్నారు, అందరు ఈ రోజు పడే పరిస్థితి వస్తుంది. వచ్చేటప్పుడు గ్రామం లాగా అడిగా ఎలా ఉంది పరిస్థితి అని ఒక పట్టి కొట్టారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పనులు ఫుల్గా జరిగి ఊళ్ళో రోడ్లు అనేవారు, ప్రణాళిక రోడ్లు అనేవారు, అమరావతి పనులు కూడా వేగవంతంగా జరిగేది జరిగేది. నా అప్పుడు అడిగా అయినా జరిగిన బాగానే ఉంది, కానీ నీకేంటి ఇబ్బంది, ఇప్పుడెందుకు ఇబ్బంది పడుతున్నాం, ఇప్పుడు ఒక్కేనా అన్ని పనులు అనుకోండి సార్, ఎక్కడ పనులు జరగట్లా, ఒక మేస్త్రి 500 రూపాయలు సంపాదించుకున్నాడు రోజుకి వచ్చాడు, నా దగ్గర 100 రూపాయలు ఖర్చు పెట్టాడు, ఇంటి కాల్సిన సరుకులు కొనుక్కునేవాడు, తినాల కూడా తినేవాడు, మళ్ళీ అటుపక్కనేళ్ళు ఒక సిగరెట్ ప్యాకెట్ కొనుక్కునేవాడు, అన్ని జరిగాయి సార్, 500 రూపాయల్లో కనీసం రోజుకి ఒక 200 రూపాయలు ఖర్చు పెట్టేవాడు, ఇంటికి 300 రూపాయలు తీసుకెళ్ళేవాడు, ఇప్పుడు 500 రూపాయలు రాక ఆ 200 రూపాయలు ఖర్చు పెట్టేది లేదు, ఇంటికి 300 రూపాయలు తీసుకెళ్ళలేదు, అలా ఉంది పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చీమ గుర్తుందా, ఒక చీమ గుర్తుందా, మన ఎమ్మెల్యే తెలుసు, 5 నెలలు నేను కలిసి మన గ్రామానికి వచ్చేలా రోడ్లు కావాలా, డ్రైన్లు కావాలా, ఏం సమస్యలు లేదు చెప్పండి, ఏమో పనిచేస్తానని చెప్తా అడగలేదా, అడగలే కన్నా ఇప్పుడు అడుగుతున్నా, రైతులకి నెలకి 650 రూపాయలు ఇస్తున్నారు, మా తాతలకి 250 రూపాయలు ఇస్తారు, అదే వాలంటీర్లకి 8000 రూపాయలు ఇస్తున్నారు, 8000 అది కూడా నిజంగా నిరుద్యోగులకు ఇస్తే మంచిదే, ఇచ్చారా? ఎవరికి ఇస్తున్నారు? వైసీపీ కార్యకర్తలకి. ఇంకే బెడ్ షాప్ రంగు పూస్తుంటే వైకాప రంగులు బెడ్ షాప్ కూడా ఇది రంగు పూసే ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు గారు రంగు పూసే జగన్మోహన్ రెడ్డి, పంచాయతీ భవనాలకు రంగులు పూస్తారు, ప్రహరీ గోడలకి రంగులు పూస్తారు, అంతెందుకు శ్మశానాలు కూడా మేము పూస్తున్నారు,
తెలుసుకు వస్తాను దాని వల్ల అదే తప్ప ఆ బోర్డు పంపులకి రంగు పెట్టారు చేశారు రంగు చూస్తాను మరణ తప్ప అన్నిటి రంగు చూశారు అన్నమాట అవన్నీ పరిస్థితి ప్రభుత్వాలు అంటే రంగులు చూస్తాం తప్ప. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.